రక్తం వచ్చే వరకు తాగుతూనే ఉంటాడు. వాడి పుట్టుకే అంత. ఏమే నీ కూతుర్ని పెళ్లి కొడుకు సరిపడు చూసేళ్ళారా? ఏమైంది? ఎక్కడా వచ్చిన వాళ్ళంతా మీ అమ్మాయికి శరీరదోషం ఉందని కారణం చెప్పి వెళ్ళిపోతున్నారు. ఒక్క సంబంధం కూడా కుదరడం లేదు. డోంట్ వరీ, కుదరకపోతే ఏమిటి, ఎదురుగా నేనున్నానుగా. ముసలే, నీ కూతురు మెడలో నేను కడతాను తాళి. అయ్యో కిన్నె, అంతకంటే నా కూతుర్ని పాడుబడ్డ నదిలో తోసేస్తాను. ఏంటి, నీకు ఇచ్చి పెళ్లి చేసే బదులు నన్ను పాడుబడ్డ బావిలో తోసేస్తాను అంటుంది అమ్మ. వీడు అలాగంటావా? నువ్వే కదా పాడుబడ్డ బావిలో తోసేస్తానన్నావు, పక్కనే ఉంది, తోసేసాను. లోపలికి వెళ్ళి కల్లాపు చల్లి ముగ్గులి. ఏంటి మూన్ అంటే ఏంటి? చందమామ కింద చూడు, చందమామ కనిపిస్తుంది. ఎంత చందమామ, ఆ శనిదోషం ఉన్న అమ్మాయి మీద చేయి వేసావు. ఇంత అందమైన చెప్పులకి రాదుగపడి ఉన్నాయే, అవి నా కళ్ళకేగా ఉండాలి. అవునవునవును, మరి ఏం చేద్దాం వీటిని? నువ్వు ఆదరణ చూయా. ఏం చెప్పులు మరి వేడిగా ఉన్నాయి? ఉండి వేడిగా ఉంది. ఇంకా ముహూర్తం కాలేదు, బయలుదేరుతున్నారేంటి రండి. పెళ్లి భోజనం కూడా వేడిగానే ఉంటుంది. సరే, వేడిగా ఉండేటప్పుడు లైన్ చేద్దాం. గుంపు తక్కువగా ఉంది, అందరూ టిఫిన్ చేయడం వెళ్ళిపోయారేమో. నేను టిఫిన్ కోసం రాలేదు, నా ప్లానే వేరు. ముందు ఆ
రాజమధురయంతా దేవా. ఈ పెళ్లి ఎక్కడికి పోలదవుతుందో ఏంటో? ఈ పెళ్లి కూతురు రూమ్ ఎక్కడుందో తెలియట్లేదురా. అది ఆ పక్కన ఉంది, తారవేసింది. నువ్వు కాలుకు పట్టీలు పెట్టున్నావా? చెప్పులే వేసుకున్నాను. మరి ఎక్కడి నుంచో చెప్పుడు? అది కూడా దుబ్బేదానే. అయ్యో 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 అయ్యో, ఇంకో గంట తర్వాత పెళ్ళైనా పర్వాలేదు, అది నాకు మాత్రమే పెళ్ళం అవ్వాలి. దానికి ఏదైనా దారు ఉంటే చెప్పరా? దానికి ఒకే ఒక దారు అంటే పెళ్లి కొడుకుని లేపేయాలి. పెళ్లి కొడుకుని లేపేస్తే నాకు దానికి పెళ్ళవుతుందంటా? ఏమయ్యా, ఇదంతా జరిగే పనేనా? ఇది ఎలా జరిగే పని మార్చాలి? తొమ్మిదింటి ముహూర్తం, ఈ లోపల మీరు వస్తే చాలు, ఏదో చేసేద్దాం. ఇదిగో అతనే పెళ్లి కొడుకు పనులు ఉంటాయి, ఆ తర్వాత మనం చూసుకోవచ్చు కదా. నైన్ గంట ఉంటుంది పార్టీ, త్వరగా వచ్చేసాయి. నువ్వేం కావు. పెళ్లి కొడుకు బతుకొచ్చానంటే ఏం చేస్తావు? అది చాలా లోతైన బావి, అందులోంచి తప్పించుకుని ఛాన్స్ లేదు. అదే వలగ్జం, పెళ్లి కుమారుడు తీసుకురండి. దేవుళ్ళ వచ్చి మీరు కాపాడారు, లేకపోతే ఏమయ్యా? ఏంటి ఆలస్యమైంది? ఏదో గాడిద వచ్చిన బాగా దోసింది. గాడిద దోషం ఉంది, కాళహస్తికి వెళ్ళి పరిహారం చేసుకురా. ఆ సంగతి వదిలేసుకుని పని కాదు. చిరంజీవి సినిమాలో ఫైటింగ్ లో ఏమైందంటే, ఇప్పుడు ఏం చెయ్యమంటావు చెప్పు. గురువా, ఈ పెళ్లి చెరగొట్టడానికి 5 సార్లు ట్రై చేసావు, ఒక్కసారి కూడా వర్కౌట్ కాలేదు. నోరు మూసుకుని ఆ అమ్మాయి నెత్తి మీద 4 లక్షలు వేసి మన నోట్లో 4 మెతుకులు వేసి వెళ్ళిపోదాం, ఏమంటావు? దానికోసం మనం వచ్చాం. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాన్ నమః, ఉమా మహేశ్వరాభ్యాన్ నమః. ఏం చేసినా పెళ్లి మాత్రం ఆపలేకపోయాం కదా. నా పెళ్లి టైం బాగుంది. లేదు, ఆ అమ్మాయి టైం బాగుండుంటే నేను పెళ్లి చేసుకునేది. నీ డబుల్ మీనింగ్ నాకు ఏ రోజైతే అర్థమైందో ఆ రోజు నీకు సమాధి కట్టేస్తాను. కట్టేస్తాం చాలండి. ఇప్పుడు కూడా ట్రై చేయడం వేస్ట్ అయ్యా, వదిలేవయ్యా. భజంత్రేలు నేను వదలనరా. లేరా నువ్వు, తాళ్ళరా కడతావు నువ్వు. తాళ్ళరా కడతావు నువ్వు. ఎవడరా నువ్వు? సమాధానం చెప్పాలి.
ఇప్పుడే నిప్పులో సాంబ్రాణి వేసాను, పొగొత్తదేమో చూద్దాం. అది సరిగా పొగ రాలేదా? నిన్ను నిప్పులో పడేస్తాను. జీవితాంతం ఒక పెళ్ళం కోసం ఎవడైతే ఫైట్ చేస్తాడో వాడే మొగుడు. సరైన టైంకి వచ్చి నీ పరువు కాపాడాడు. నీకు అతనే సరైన జోడి, తర్వాత నీ ఇష్టం. నువ్వేమంటావమ్మా? నేను నమ్ముకున్న దేవుడే నాకు అన్యాయం చేశాడు. కానీ ఈ మంచి మనిషి నన్ను కాపాడారు. సరే,
ఇష్టం. ఓం ప్రకృతి నమః, ఓం వికృతి నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూతహిత ప్రదాయ నమః, ఓం శ్రద్ధాయే నమః, ఓం విభు. మంగళసూత్రం కనిపించట్లేదు. అక్కడ చూడవయ్యా, తాళి నల్లపల్లి దేవుని చూడు. భజంత్రీలు భజంత్రీలు, పెళ్లి కూతుర్ని ఇలా కూర్చోమని చెప్పండి. నేను రైట్ లో కూర్చోబెట్టి నువ్వు రైట్ రైట్ అంటావే, ఆంటీతో చెప్పేస్తాను. మంత్రం చదవయ్యేస్తే షాక్ కొడుతుంది. కనీసం 5-6 సార్లు ఉంటాయి అనుకుంటాను. హౌస్లో ప్యాకెట్ పెట్టి రేటు పెరిగినప్పుడు అయ్యా 3 కన్నా ఎక్కువ వేయకూడదు. అది నీ పిల్లలకి. నీ పిల్లలు ఇంత అందంగా ఉంటుందా? చూసావు కదా మ్యాటర్ అంతా, ఫైట్ అంతా. ఓకే, నువ్వు నాలో ఫైట్ చేయగలవా? చేయలేను. మూసుకొని లేటెస్ట్ పుష్ బ్యాక్ వోల్వో బస్ లో ఉంది. అసూయ పడకుండా దీన్ని తల్లో పెట్టుకుని వచ్చిన తల్లో వెళ్ళు. లేమ్మా, ఇంట్లో దీపం వెలిగించడానికి ఒక కోడలు కావాలంటారు. నువ్వు ఇంటికి దీపం మాత్రమే కాదు, ఈ ఇంటికి వెలుగును కూడా తీసుకురావాలి. లోపలికి పదమ్మా. అమ్మాయి, కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళమ్మా. ఏంటి, ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? కాదు. మరి ఎట్ట చేసుకున్నావేంటి? అనుకోకుండా. నువ్వు అత్తో సినిమా స్టార్ లాగా ఉన్నావు. చాలే నోర్మే. అందరూ నా పెళ్ళని చూసి అసూయ పడకుండా తొందరగా వెళ్ళండి. ఫస్ట్ డేట్ టైం అయింది కదా. మరి పగలేరా? ఆడొక ఎర్రిమాల నువ్వెళ్ళమ్మా, అంతా మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళు. ఏయ్ తొందరగా రాయే, ఏంటి ఆ ఫ్లో మోషన్? ఏం చేయబోతుందిరా? ఏంటక్క చూస్తున్నావు? ఇదే మన అలవాటు. నువ్వు వెనక ముందు చూసుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఉంగావనుకో, ఏం చేస్తాను? ఇలాగే దూకేస్తాను. తర్వాత నెక్స్ట్ ఏంటి, పాలు చెంబు పళ్ళు ఇలా తీసుకొస్తావా? నువ్వే పాలు చెంబు పండులా ఉంటే అవన్నీ ఎందుకంట? మీరు కనుక సమయానికి చిన్న పరువు కాపాడుకుపోయి ఉంటే నేను మా అమ్మ ఆత్మహత్య చేసుకుని చనిపోయేవాడిని. మీ అమ్మకేంలే, పుట్టుకుని పోయే వయసు. కానీ చూపులతో గుచ్చి గుచ్చి చెప్పాల్సిన నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు అనుకో, ఆంధ్రగతి ఏం కావాలి? ఎగతాళి చేయకండి. నేను బయటికి చూడటానికి ఇలా కొందర బొమ్మలా కనిపిస్తాను, కానీ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలతో పెరిగిన దాన్ని. మా నాన్న వల్ల మా అమ్మ జీవితం నాశనం అయిపోయింది. అందువల్ల నా సంతోషం కూడా పోయింది. ఇక నుంచి నా సంతోషం
నీ చేతుల్లోనే ఉంది. నా చేతిలో ఇంకేదో ఉన్నదే. సీమను బంగారు కోడి పెట్ట వచ్చినది. ఎందుకలా చేస్తారు మీరు? చాలా తొందరపడుతున్నారు. మీ అమ్మ దానికి దానికి టైం చెప్పారు. ఇదే ఇదే మనం డెవలప్ అవ్వడానికి పెద్ద కారణం. తెల్లారుజామున తాళి కట్టి అర్ధరాత్రి శోభనమా? ఫారెన్ వాళ్ళు చూడు, వెంట వెంటనే మ్యాటర్ను ముగించేసుకుని ర్యాకెట్ ను కూడా వదిలేశారు. రావే నా సిమ్లా ఈ యాపిల్ పండు. చదువుకున్నారయ్యా? కేవలం 1 లక్ష రూపాయల కోసం నీ చెల్లెలు పెళ్ళిందిగా ఆపుతావు? బ్రహ్మాండంగా చేయి.
చాలా థ్యాంక్స్ అయ్యా. నేనున్నాగా. నమస్కారం అయ్యా, నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండమ్మా. ఏంటి నీ అన్నయ్య కనిపించలేదు? నమస్కారం అయ్యా. శకునే అయ్యా, తమ్ముడి దగ్గర తెల్లగారి పోయి సంతకం తీసుకో. ఎందుకయ్యా? షార్ట్ కట్ లో చెప్పంటావా? నీ చెల్లెల మెళ్ళో మూడు ముళ్ళు వేయకముందే 3 రూపాయలు వడ్డీతో నేను ఇచ్చిన 100,000 రూపాయలు తిరిగి ఇచ్చేశాయి. లేదంటే సంతకం చేశాయి, లేదంటే ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో. త్వరగా పెళ్లి కూతురు తీసుకురండి. ఏంటి బాబు పెళ్లి కూతురు రమ్మంటున్నారు? భజంతరిలోకి చెప్పంటావా వద్దా? ఇచ్చిన డబ్బుకి తెల్ల కాగితం మీద సంతకం తీసుకున్నా అర్థం కాలేదే, మరెందుకు ఆయన తరుముతున్నావు? వాడు రిజిస్టర్ ఆఫీస్ కు వచ్చి సంతకం పెడితేనే పత్రం చెల్లుతుంది. ఎందుకు అడ్డుకొచ్చావు? నువ్వే నా నిద్రలో అడ్డొచ్చావు. ఫస్ట్ నైట్ చేసుకుని టైర్డ్ అయి పడుకున్నాను కదా, నేను వాడిని పట్టిస్తే తీ ఎంత తీరా తీరా. లెఫ్ట్ లో పరిగెడతాడా రైట్ లో పరిగెడతాడా? రైట్ లో. అప్పుడైతే లెఫ్ట్ తోయి. అలా తోయి. పెట్టని వాళ్ళకి పట్టే ఒక బాబు, ఆ రాక్షసులు వాడిని కొట్టి చంపేస్తారు. నీకు నువ్వు కావాలి. ఇంతవరకు నువ్వు లిఫ్ట్ లిపి తీసి పెట్టుకోలేదు కదా, ఎప్పుడు ఇంకెప్పుడు నువ్వు అడ్వైస్ చేయకూడదు. అర్థమైనా? బిడ దయచేసి వాళ్ళకి అప్పు ఇస్తుందా? నీకు దండం పెడతానన్నా. నన్నే పరిగెట్టిస్తావురా? నిన్ను ముక్కలు ముక్కలు కింద నరికేస్తా. చిన్నప్పుడు తల్లి దగ్గర తాగిన పూల మొత్తం కరిగిస్తారా? నిన్ను ఏం చేస్తా చూడరా, నీ మొహం మీద ఇవాళ ఆమ్లెట్. ఏట్రా చూస్తా, అడగడానికి మొగోడ లేడనుకుంటున్నావా? గారికుండే బొక్కల ఇదేంట్రా మధ్యలో? వేరే నోటి ఇవ్వరా? ఇవ్వరా? లోపల పెట్టు, లోపల పెట్టు. ఇవ్వరా? ఇంకా జాకెట్ వేసుకోలేదు. ఈ పాడే గట్ట ఎప్పుడు ఆ దేవుడు ఈయన తీసుకెళ్తాడు? ఆ పనికి మళ్ళీ పంపిస్తారా? తీసుకున్న డబ్బు వడ్డీ కట్టలేనప్పుడు అప్పెందుకు తీసుకున్నారు? చెత్తనాయా. ఇక్కడున్న దరిద్ర కొట్టు వెతలందరికీ నేను చెప్పేది ఒక్కటే, నీకు సిగ్గు సర ఉంటే తీసుకున్న డబ్బు తిరిగిచ్చేయండి, లేదా నేను రాక్షసులాగా మీ దగ్గర డబ్బు వసూలు చేస్తాను. చెప్పరా, ఊరినే మోసం చేస్తున్నా నా కొడుకులు. మనం తీసుకున్న డబ్బులు తిరిగిచ్చేస్తే మనల్ని ప్రాణాలతో వదిలేస్తారు. కానీ ఈ రాక్షసుడు ఉన్నాడు చూడు, మన అందరు ప్రాణాలు తీయడానికే పుట్టాడు వాడు. వీడు వెళుతున్నప్పుడు ఏ దారిలోనూ యాక్సిడెంట్ అయి చచ్చిపోతే మనకు సంతోషంగా ఉంటుంది. పాపాత్ముడు, వీడికి చావు రావడం లేదు. పూలు తీసుకో బాబు, పూలు ఫ్రెష్ గా ఉన్నాయి, తీసుకో తీసుకో బాబు. సరే కొనేద్దాం. ఇదిగో డబ్బులు ఇవ్వు. గోవింద పాపిస్తాడా? ఎల్లవే. సరే వదిలే, వాడి శవానికి పువ్వులు వేసాం అనుకుందాం. ఏంటమ్మా కొత్త చీర కట్టుకుని రెడీ అవుతా? మ్యాట్ని షోకి తీసుకెళ్తాను అన్నారు. వెయిట్ చేయి వెయిట్ చేయి, నైట్ షోకి తీసుకెళ్తాడు. వద్దు, నాకు సినిమా వద్దు, ఏమి వద్దు. ఎంతో ఆశగా చీర కట్టుకుని రెడీ అయ్యాను చూడు. నా బుద్ధిని నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఎల్పు కావాలా? ఎల్పు దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. పట్టుకో క్యాచ్. ఏటో వాగుతున్నా? పెదవులు చూసి చెప్పు చూద్దాం. పెదవులతోట? ఇలా కాదు, నేనేమన్నానో చెప్పు చూద్దాం. నేను వెళ్ళి బైక్ తీసుకొచ్చామంటావా?
ఎందుకు? పెదవులు మరీ దూరంగా ఉన్నాయే. సరే సరే, నువ్వు పెట్టినట్టే పెట్టు చూద్దాం. గురువా, మ్యాట్నీ షో వేసేశారు. రే, ఆగ్రా వస్తారు. ఏ సరే, నేను ఇక పూలు పెట్టినా ఏం అక్కర్లేదు. రోజుకి ఎన్నిసార్లు చీర మార్చుకోవాలి? ఏంటి వైఫ్ తీసుకుని సినిమాకి వెళ్తే కనబట్లా? ఏంట్రా తొందర నీకు? నేను నీకు నేర్పిస్తాను. అలా కాదే, చేతులు ఇలా పెట్టుకోవే. ఏంటి భరతనాట్యం వచ్చేస్తున్నావు? ఇలా చూడు. పీడైపోతుంది, రావడం లేదు. ఇలా చూడు, నువ్వు ఆపలేదా? నిన్ను తరిమి తరిమి కొడుతున్నాయా? ఇంటర్లో ఏంటి న్యూసెన్స్? ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఏంట్రా ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే? ఇక్కడ నేర్పిస్తున్నాను కదా. వాళ్ళు పాపం వదిలేయండి. ఉదయమంటావా? సరే పిల్లలు చెప్తుంది, పోరా పోరా. మంచి పని ఇంకా అమ్మాయి పీక్ టైమ్ లో ఇలా చేస్తే ట్రాఫిక్ జామ్ ఒక ఏమవుతుంది? జామ్ అయిపోతే ఒట్టి బ్రెడ్ తినవయ్యా. ఇదిగో నరసింహ, స్విమ్మింగ్ పూల్ లో వేసుకునే కళ్ళజోడు ఇది. ఏదే నీళ్ళల్లో వేసుకునే కళ్ళజోడు ఇది. కంపు కొడుతుంది కదా, నేను కూడా నీళ్ళలోనే వేసుకుంటా తెలుసా. వచ్చిన పని చూసుకోవయ్యా. నువ్వెక్కవే ఆ బండి దివా, ముందు ఆటో వెళ్ళవచ్చు. సార్, ఇంటర్వెల్ దాటి సినిమా నడుస్తుంది, మళ్ళీ మొదటి నుంచి వేయమంటారేంటి? బుద్ధి ఉందయ్యా నీకు? గుర్రం లాంటి ఒక బైక్, 50 హార్స్ పవర్ బైక్ లాంటి ఒక వైఫ్. చెబితే అర్థం చేసుకోండి సార్. అంటే మేమే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడు, అంటే నువ్వు ఆట మళ్ళీ మొదలు పెట్టవన్నమాట. మొదలు పెట్టలేని పరిస్థితి అయ్యా. ఏం చేస్తున్నాయి బాబు? ఎలా ఉంది? అయ్యో, ఎందుకు కొంచెం దోశ వదిలేశారు? ఇదేంటి ఇప్పుడు? ఏంటమ్మా ఇటు పక్క చాలా రోజులైంది, ఏం కావాలి? ఆవిడకి మొగుడు కావాలంటయ్యా, నువ్వు రావయ్యా. ఏమయ్యా, దోశ పెన మీద వేస్తున్నావా, నీ గ్రౌండ్ మీద వేస్తున్నావా? దోశ ఏముందంటే? సారీ సార్, వేరే దోశ పంపిస్తాను. నువ్వు లోపల చట్టి వేసుకుని దాని మీద మరో చట్టి వేస్తావా? ప్యాంటీ కదా వేసుకుంటా. దోశ మీద దోశ ఎలా ఎక్కించుకోమంటావయ్యా? పూరి తీసురా. ఏ సారీకి రెండు ప్లేట్లు పూరి. పంట బుర్ర, నువ్వే వెళ్ళి మసాలా వేసుకుని తీసుకురా. ఏంటిది ఈగ? ఇదేంటి పూరి? ఎప్పుడు చూడు. ఎవరే హోటల్లో దోశలో చేయముంది, ఏదో పూరి ఉంది, ఏంటే హోటల్ నడుపుతారు? డబ్బులు తింటున్నాం సార్, బిజినెస్ దెబ్బతింటుంది సార్. మీరు ఎప్పుడు కావాలని వచ్చి తినొచ్చు, మీకు అంతా ఫ్రీనే సార్. డబ్బులే ఇవ్వద్దు సార్. నాకు కావాలా? నువ్వు చేస్తున్న గోళ అల్లరి ఎగతాళి కామెడీ అంతా చాలా జాలీగా ఉంది, కానీ దాని వల్ల మిగతా వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా నీకు? నీ జాకెట్కి మాత్రం ఇన్ని హుక్స్ అంటే నేను చెప్తేదేంటి, నువ్వు చేసేదేంటి? నాకే అందం ఉంటుంది. Yeah.
వేడి కన్ని కొడి ఎక్కింద కిక్కు అమ్మడి అందాలే అన్యాయంగా దాచేస్తే దోచేస్తా పోరాడి సారాయి బాటిలు తెరిచాక మోయకే ముంతనే మూసిన మత్తులు ముంచకే అది చూపి ఇది చూపి నన్ను ఇంకా చెడపోతే కులుకులతో చంపేయొద్దే కన్ని కొడి యమగుంది కిక్ యమగుంది కిక్ 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 వద్దు దోమలు కూడా కుడుతున్నాయి. కుట్టకుండా ముద్దు పెట్టుకుంటాయి ఏంటి? ఇదిగో ముందు టీ తాగి పనిచేసుకో. నేను అడుగుదాం. దెబ్బలు పడతాయి నిన్ను. దొరికేవంటే అయిపోతావు. ఆగవే, నన్ను ఇలా పరిగెత్తిస్తుందండి. చూడటానికి తెగ ముద్దు చేస్తున్నారు. ఇక్కడ ఉండండి, ఆగండి, చా
ఇదిగోమ్మా ఇదిగో ఇదిగో తీసుకో తీసుకో నీకు తెలుసా ఇంకా మా అత్తగారికి చెప్పలేదు మా ఆయనకు కూడా చెప్పలేదు రెండు నెలలుగా రాలేదు అది నీలాగా పుడుతుందా లేక నీలాగా పుడుతుందా అని నాకే తెలీదు అత్తయ్య నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు కానీ చాలా సంతోషంగా ఉంది కానీ నాకు మాత్రం దీని గురించి సంతోషపడాలా బాధపడాలా అర్థం కావడం లేదు ఎందుకు అత్తయ్య అలా అంటున్నారా ఏం లేదమ్మా వెళ్ళడం గుంటూరు చిత్తూరు ఏలూరు కాకినాడ మోసం చేసి పెళ్లి చేసుకుని వచ్చాడు ఏం చేశాడు ఎందుకలా కొడుతున్నావు ఏంటమ్మా ఎందుకలా కొడుతున్నావు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు దేవుడిలాగా దేవుడిలాగా ఆయన నన్ను కాపాడాడు ఇప్పుడు ఈ దేవుడు ముందు ఈ అమ్మాయిని మోసం చేయాలని చూస్తున్నాడు పాపాత్ముడు కాదమ్మా అమాయకుడు ఈ ముగుడే మోసగాడు నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు అవునండి ఆ రోజు ప్రాణానికి భయపడి అబద్ధం చెప్పాల్సి వచ్చింది నేను ఒక బాధ్యత గల ఆఫీసర్ గా పనిచేస్తున్నాను అవునక్క జరిగిందంతా ఆయన నాతో చెప్పారు అవును ముఖి వీళ్ళు చెప్పింది నిజమే అయి ఉంటుంది సూపర్ గా ఉన్నావు బ్లౌజ్ కూడా సూపర్ గా నన్ను పెళ్లి చేసుకోవాలని చూసిన పెళ్లి కొడుక్కి ఈ రోజు ఆరవ పెళ్లి సారే వదిలే కొంతమంది 60 ఏళ్ల పెళ్లి కూడా చేసుకుంటున్నారు నువ్వు చెప్పిన పెళ్లి కొడుకు ఆరవ పెళ్లే కదా ఏరియా మొత్తం నన్ను చేసుకొని అంటున్నారు చూద్దాం ఎవరికి ఎక్కడ మచ్చ ఉందో అని అయ్యగారు కూడా అలా ఇంకో పెళ్లి చేసుకునే ఐడియా ఉందా ఎక్కడది ఫ్లాట్ గా ఉందే ఇలా పైకి ఉబ్బి వచ్చింది అనుకో నువ్వు మీ అమ్మగారి ఇంటికి వెళ్తావు కదా అప్పుడే పక్కనున్న గుంటల మీద ఉంది కదా అక్కడ ఒక అమ్మాయి దాని పేరేంటి షకిల షకిల అదే సెకండ్ మ్యారేజ్ కి థర్డ్ మ్యారేజ్ కి కరెక్ట్ గా ఉంటది సూపర్ పార్టీ నాలుగో మ్యారేజ్ ఇంకో దాంతో కొట్టవే ఆ షకిల తలుచుకుంటున్నట్టుగా ఉంది చాలు చాలు ఏంటి నన్ను ఇలా కొట్టి చంపేసి ఇంకోటితో లేచిపోతాం అనుకుంటున్నావా మీ కాలు ఎలా అది ఎందుకు అడుగుతావులేమ్మా నాకు శని అనుకుంటాను అందుకే కాలు ఎలా జరిగిందో చెప్పండి ఏంటి వాడు ఫ్లాష్ బ్యాక్ అడుగుతున్నా రా రా నాకు తెలుసు నేను చెప్తాను ఓ దీపావళి సీజన్ లో నేనే వాడు కాలుకి డిస్కౌంట్ ఇచ్చాను 50% ఎలా జరిగిందో అడగవా చెప్పండి పనిచేసి కాళ్ళు ఒకటే నొప్పిగా ఉన్నాయి ఏంట్రా ఏంట్రా ఇది మూడు కాళ్ళు ఉన్నాయి అవును కదా ఏంటిది అన్యాయంగా ఉంది ఈ ఏరియాలో నీకంటే గొప్ప అటువంటిది నీకే రెండు కాళ్ళు ఉన్నాయి ఎవడో ఎదవా ఆడికి మూడు కాళ్ళు ఏంటి ఇప్పుడు ఏం చేద్దాం అంటావు ఆయన పైకి పంపే అలాగా ఏమైందన్నా
ఎంత గోర జరిగిందన్న. రే అవి మూడు కాళ్ళు కావరా ఇద్దరివరా? అదో పెద్ద కామెడీ సీన్లే. రా నువ్వు కూర్చో కూర్చో కూర్చో, నువ్వేం బాధపడకు, వెళ్దావా. చాలా టేస్ట్ గా ఉంది. ఆ రోజు నుంచి వాడుకుంటుడే. తప్పురా, నీ కాళ్ళు నరికేస్తా. నమస్కారం సార్. ఇదేంట్రా గుంపుగా వచ్చి ఒకటి మాత్రం నమస్కారం పెడతాడు? ఏంటి? నేను ఒక్కడనే సార్ వచ్చింది. ఏంటి మ్యాటర్? ఈ ఏరియాకి మీరే దాదా అని విన్నాను. ఎవరు చెప్పారు? అది సారీ సార్. అది సరే, ఏంటి మ్యాటర్? ఒక చోట అద్దెకి కావాలి సార్. దేనికి? అదేంటంటే ఒక ఇల్లీగల్ మ్యాటర్ కోసం. ఇల్లీగల్ అంటే అదే ఈ రోజు ఇల్లీగల్ అంటే మనం ఇల్లీగల్ మీద ఇల్లీగల్ తీసుకుని కట్టినా కూడా ఒకవేళ దౌర్జన్యంగా ఫ్లోర్ వేసిన. అసలు ఇల్లీగల్ అంటే ఏంటి? ఇల్లీగల్ అంటే గవర్నమెంట్ తెలియకుండా చట్ట విరోధంగా చేసే పని. ఈ రోజు మార్కెట్ లో పేరున్న వస్తువుల్ని డూప్లికేట్ చేసి అమ్మడం. అది సింపుల్ గా ఇల్లీగల్ అని చెప్పడం వదిలేసి ఎందుకయ్యా డొంక తెలుడుగా ఇండైరెక్ట్ గా ఇల్లీగల్ అంటావు? అసలు నువ్వు ఎంత ఇస్తావు చెప్పు నాకు. 1000 రూపాయలు ఇస్తాను సార్. సంవత్సరానిగా? నెలకి. అలాగైతే నువ్వు వారానికి 1000 రూపాయలు చేయాలి. సరే సార్. ఈ ప్లేస్ ఓకేనా సార్? ఇది స్కూల్ సార్. మేమేంటి స్విమ్మింగ్ పూల్ అని చెప్పాము, కొబ్బరి బొండానికి డబ్బులు ఇచ్చిరా. బాబు ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? నువ్వెవరు? వాచ్మెన్వా? హెడ్ మాస్టర్. హెడ్ మాస్టరా? ఏ పిల్లలు? హెడ్ మాస్టర్ గుడ్ మార్నింగ్ చెప్పండి. గుడ్ మార్నింగ్. హెడ్ మాస్టర్, హెడ్ మాస్టర్, నేనేం చేశానంటే నీ స్కూల్ ని రోజు కూలికి నీకు అద్దెకి ఇచ్చేసాను. వెనకాల ఈయన కూర్చొని ఇల్లీగల్ మ్యాటర్లన్నీ చేసుకుంటారు. నువ్వేవో వరండాలో కూర్చొని పిల్లలకి పాఠాలు చెప్పుకోవాలి. 2 2 4 2 3 6 2 2 4 2 3 రౌడీజం చేస్తున్నావా? పోలీసులకు పట్టిస్తానా? పట్టించావంటే హెడ్ సెపరేట్ గా మాస్టర్ సెపరేట్ గా చేసేయాల్సిందే సార్. మా చదువు పాడు చేయకండి సార్. రే నువ్వు చిన్నపిల్లాడురా, నేను చూడు గొప్పవాణ్ణి, చదవా గొప్పవాణ్ణయ్యాను, నువ్వు నాలా గొప్పవాడు అవుతావు, పోరా పో. నువ్వు కడుపుతో ఉన్న విషయం మీ ఆయనకి చెప్పావా అమ్మా? లేదత్తయ్యా, పిల్లలు చదువు పాడు చేసే మనిషి దగ్గర నీ బిడ్డ నా కడుపులో పెరుగుతుందని చెప్పడానికి నాకు అసహ్యంగా ఉంది. మీరు ఒక ముక్క తినండి అత్తయ్యా. ఒసే మా నాన్నకు ముద్దులు పెళ్ళాలా? ఏంటి నువ్వు మామిడికాయ తింటున్నావు? మొగుడు ఆల్రెడీ చచ్చాడుగా, పాతి ఎవరు? ఓ ఇడ్లీ పిండిస్తాడు వాడా? ఇంత అసభ్యంగా మాట్లాడుతున్నారు? వీడెంతో పర్వాలేదమ్మా, వీడి నాన్నతో నేను ఎన్ని బాధలు పడ్డానో తెలుసా సింహముఖి? ఏంటే బిడ్డను కన్నావా? చూపించు. ఏంటే పిల్లాడి పెదవులు నాలుగు క్రాస్ గా లేవు, వేరే ఎవడైనా క్రాస్ చేశాడా? జోక్ చేశా. ఏంటమ్మా మహాత్ముడికి వేసినట్టు దండ వేసానని చూస్తున్నావా? రాజకీయ లాభం కోసం ఆయన పార్టీకి చెందిన వాళ్లే ఆయన మీద కిరసనాయిలు పోసి తగలపెట్టి చంపేశారు. చివరికి ఏమైందంటే మన పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన అన్న ఆత్మకి శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అన్న రాజసింహ మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఆయన కొడుకు నరసింహ ఇక్కడే మన మధ్యనే ఉన్నాడు. అన్న రాజసింహలాగే అతని కొడుకు కూడా మన పార్టీకి సేవ చేసి గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని మనసా వాచా కోరుకుంటున్నాను. మీ ఆయన మా ఆయన ఎంతో గౌరవంగా బతికి చనిపోయాడు అనుకుంటున్నాడు. ఇదిగో వాడికి భోజనం తీసుకెళ్ళు. ఎంత కొట్టినా ఎక్కటో లేదు. ఎందుకు ఆ స్కూల్ పిల్లల చదువు పాడు చేశావు? 1000 రూపాయలు ఇస్తానన్నారు వారం వారం.
అయితే వెయ్యి రూపాయలు ఇస్తే నన్ను పంపించేస్తావా? ఏయ్, నన్నంత వెదవనాలనుకుంటావు నువ్వు? వెయ్యి రూపాయలు ఇస్తే పెళ్ళాన్ని పంపిస్తానుకున్నావు నువ్వు? కండ్రేపలు చూడు, కలువు రేఖల్లా ఉన్నాయి. ఒక్కొక్క రేఖకు 100 రూపాయలు వస్తే ఎంత అయింది? 200 రూపాయలు అయింది. కళ్ళు చూడు, చేపల్లా ఉన్నాయి. 200 వేసుకో, ఎంత అయింది? ముక్కు చూడు, ముక్కు చికెన్ లాలీపాప్ లా ఉంది, దానికి మరో 200 వేసుకో. పెద్దాలు చూసావా? ఆవకాయలా ఉంది, దానికి 300 వేసుకో. మెడకు 200 వేసుకో. అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ ఎందుకు వచ్చావంటే ఎంతో తెలుసు నీకు? 2000 కి పైనే వస్తుంది. టోటల్ గా చూసుకుంటే నువ్వు డిపార్ట్మెంట్ స్టోర్ లా ఉన్నావు. హోల్సేల్ గా ఎవరన్నా ముందుకు వస్తే 2000 ఇచ్చాడండి, పంపించేస్తా అంతే. ఏంటమ్మా, నేను పువ్వులు బొట్టు పెట్టుకున్నా ఇక్కడ ముండు మూపలాగే ఉన్నాను. కడుపుతో ఉన్నదానివి అలా మాట్లాడకూడదమ్మా. అవునమ్మా, నువ్వు కడుపుతో ఉన్న సంగతి ఈ రోజైనా మ్యాన్కి చెప్పు, లేదంటే ఎందుకే దాచావని దానికి కూడా పెడర్థాలు తీసి అసహ్యంగా తిడతాడు. అవునమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళమ్మా, నేను చెప్తానులే. ఎవరికి తిది పెట్టాలి? ఒక యముడికి. యముడికే తిది పెడతారా? అందరూ పోయిన వాళ్లకు పిండం పెడతారు, నేను అక్కడ చావడానికి పెడుతున్నాను. వసంతమ్మా, నీ కొడుకు శవాన్ని తీసుకొస్తున్నారు. నువ్వు ప్రాణాలతో ఉండగా బాగున్నావని చెప్పకూడదా? ఇప్పుడు ఏం చేస్తావు? నేను బాగున్నాను, చాలా బాగున్నాను, నేను బాగున్నాను, నేను బాగున్నాను, చాలా బాగున్నాను, చాలా బాగున్నాను. నీ బతికిలా అయిపోయింది. సరేకంటే ప్యాండ్రుడు తలితే పురుగులు కూడా దగ్గరికి రావంటారు, నీ శవ దగ్గర కూడా పురుగులు రాకూడదని రాజు. నా ఉసురు తగిలేరా నువ్వు ఇలా చచ్చావు? కరెక్ట్. నరసింహ, నాలాంటి ఆడపిల్ల ఎంతమంది ఉసురు పోస్తున్నావు? 16 రోజులు కార్యం వరకే కదరా, 16 సంవత్సరాలు చెప్పుతో కొట్టా కూడా నా కోపం తీయదురా. దేవుడు నీకు మంచి శిక్ష వేశాడు. ఏమైందో చూసావన్నయ్య, ఈ చేసిన ఘన కార్యాలకి ప్రతి నెల 1000 రూపాయలు ఇచ్చేవాడిని, ఇప్పుడు ఈ కర్మకాండ కూడా నేనే ఇస్తాను. అవునే, ఈరోజే మాకు దీపావళి. జరిగిన దాని గురించి బాధపడుతూ కూర్చుంటే ఎలాగమ్మా? నీకు ఓపిక ఉండాలి కదా, వచ్చి టీ అనే తాగు.
నేను చేస్తే ఎంత మర్యాద ఇస్తారో నన్ను చెక్ చేసి చూద్దాం అనుకుంటే ఊరంతా పండుగ చేసుకుంటున్నారే. నన్ను చూస్తేనే భయంతో వచ్చపోసుకునే జనం అంతా నా మీద చెప్పులు ఇస్తున్నారే. నా తల్లి కళ్ళలో కన్నీళ్లు కనిపిస్తున్నాయి, కానీ నా పెళ్ళం కళ్ళలో అటువంటిది ఏమి కనబట్టలేదే. ఆ ఉండవే ఊదేస్తారే నీకు. చాక్లెట్స్ తీసుకోండి, తీసుకోండి అక్క. నువ్వు కూడా ఈరోజు మా అందరికి దీపావళి అమ్మా. ఎడవటానికైనా నీకు శక్తి కావాలి కదా, రామ్మా. తాగమ్మా. ఏవే నీ కన్న కొడుకు డెడ్ బాడీగా ఉంటే సింగిల్ టీ హ్యాపీగా తాగుతున్నావా? జనాల కింద ఓ టీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావా? అందరూ టీ తాగుతున్నారా? తాగేసి గ్లాసులు కింద పెట్టండి, అప్పుడు పెడతాను మీకు స్పాట్. నన్ను నరికి పోగులు పెట్టినా పర్వాలేదు, నేను మాత్రం ఒక విషయం చెప్తాను. నీలాగా బతికేవాడి జీవితం ఇలాగే ఉంటుంది. తెలుసో తెలియకో ఇన్నాళ్ళు ఈ పనులు చేస్తూ వచ్చావు, ఇక నైనా మంచివాడిగా బ్రతకడానికి ప్రయత్నించు. ఏం చేసిందో తెలుసా? ఏం చేసిందంటే చేయించుకొని ఉండాల్సింది.
నువ్వు కడుపులో ఉన్నప్పుడే నిన్ను చంపేసుంటే ఈ ఊరే ప్రశాంతంగా ఉండేదిరా. అవునురా, నీ నాన్న కూడా కొంచెం విషయం ఇచ్చి చంపేసుంటే నేను ప్రశాంతంగా ఉండేదాన్ని. ఇప్పుడు ఏమంటావు నువ్వు? పోరా, ఎక్కడికైనా వెళ్ళి చావు. వీడు అందరినీ ఇక్కడికి పంపుతాడే తప్ప వీడు ఎప్పట్లో ఇక్కడికి రానే ధైర్యంతోనే కదా ఇక్కడికి వచ్చి దాక్కున్నాను. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఏం చెయ్యాలి? మంచోడుగా ఉండడం అంటే ఏమిట్రా? ఏమయ్యా, చెడ్డవాళ్ళందరికీ కూడా మంచేదో చెడేదో తెలుస్తుంది, నీకు మంచి అనేది ఏమిటో తెలీదా? తెలీదురా, తెలీదు. అంత ఈ పారంబొక్కు వల్లే, అంత ఈ పారంబొక్కు, ఈ పారంబొక్కు పారంబొక్కు చేసిందే. నా చేతికి చిక్కాడంటే నరిగి పోగులు పెట్టేస్తా. ఎవరైతున్నా? మా నాన్నరా, నాన్న ఏలు పెట్టాల్సిన వయసులో ఏలులో పొగేట్రా అని చెప్పి తీసేసి బీడీ పెట్టాడు రా. బీడీ పెట్టాడు. చదివి ఏం పీకుతావురా? ఇదిగా దమ్ముగోడు. ఎందుకయ్యా పిల్లాన్ని చెడగొడతావు? నోరు మూయవే, లేదా నీ నోట్లో పెట్టేస్తాను. ఇదిగోరా, తీసుకురా. తమ్మే, ఏయ్ దమ్మేరు. ఇసులు చేస్తున్నాడు కదా, నైస్ కెళ్ళి అడగని కదా చెప్పి వెళ్ళా వెళ్ళా. గోక్కుందు చాలు గానీ ఇసులు చేయరా. నా కొడక ఓదరా జుమ్ముని బాగోదు. అది అలాగా ఆయనకు ఎదురుగా నవ్వుతూ వచ్చాడు అనుకో, ఇక అంతే. ఆడ మొక్క మీద పిడుగుద్దులు గురిపించి ఆడిని ఒక లెవెల్ చేస్తే గానీ మా నాన్నకి నాకు సంతోషం ఉండదు. ఆ సంతోషం ఆడ మగుమ్మని అయిపోతుంది కోతిలాగా. ఇలా బయట వెళ్తేనే కాదు, మా అమ్మను కూడా మేము ఇద్దరు కలిసి ఇలాగే టార్చర్ చేసేవాళ్ళు. ఇలా బాదుకునేది ఈ అంత బాదుకున్నా మా పని మాది, మేమే పిల్లయ్యవడం కాదు. మాకు సడన్ గా యాక్సిడెంట్ చేసాడు పోయాడే. నా బిడ్డలు నన్ను ఏం చేసిపోయాడు, లేక లేక పుట్టిన బిడ్డలు లోతులు పెట్టిపోయాడు. అయ్యో నర్సింహ, ఇంతమంది దేవుడికి రోజు పూజలు చేశాను, ఒక్క దేవుడు కూడా నా బిడ్డను కాపాడలేకపోయాడు. ఇంకెందుకు దేవుడు? అయ్యో నా బిడ్డ వెళ్ళిపోయాడు. ఏమైందయ్యా, అసలు నా బిడ్డకి ఏమైందో చెప్పు. ఏం కాలేదే, దారిలో బేకరీలో జామ్ బాటిల్ కొన్నాను కదా, అది అడిగి ఇలా పూజేశాను అంతే. రే లారా లారా, మీ అబ్బా నిజమైన రక్తం అనుకుందిరా రే. చూడు నవ్వేటప్పుడు కొన్ని, నువ్వు ఏడ్చేటప్పుడు అందంగా. అలా పెంచాడు ఈ పారంభకు నన్ను. నిన్నటి వరకు నాకు అదంతా తప్పుగా అనిపించలేదు, జాలీగానే ఉంది. కానీ ఈ రోజు అందరూ టపాసులు కాలుస్తున్నారు, చెప్పులతో కొట్టడం చూస్తే నేను తట్టుకోలేకపోయాను. ఏడుపు వస్తుంది. నేను పుట్టినప్పుడు ఏడవలేదు తెలుసా, కానీ ఇప్పుడు నాకు ఏడుపు వస్తుంది. ఎప్పుడు మా అమ్మ ఇంత మాట అనలేదు, ఈ రోజు అన్నది నువ్వు ఎక్కడికైనా పోయి చావు అని. ఇప్పుడు ఒకవేళ చచ్చాననుకో మళ్ళీ నా గతి అంతే అంటావా? ఇంతగా అవమానపడి చావడం అన్నది నాకు అసలు నచ్చలేదు, కానీ అందుకు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమంటావు, నువ్వు మంచోడుగా మారాలి అంతే కదా. నాలాంటి చాలా మంది చిత్తపట్టేసి హాస్పిటల్ బాల్ చేసావు, వాళ్ళందరికీ హెల్ప్ చెయ్యి, అలా స్టార్ట్ చెయ్యి. అదేం లేదు, ఈ పేదవాడు సాధారణంగా ఎవరినైనా తేలిక నమ్మరు, నమ్మారనుకో ప్రాణాయామం ఇచ్చేస్తారు. నేను ఏర్పాటు చేద్దాను కదా, నేను ఏర్పాటు చేస్తాను కదా. నీళ్ళు కావాలి, నీళ్ళు కావాలి, నీళ్ళు కావాలి, నీళ్ళు కావాలి, నీళ్ళు కావాలి, నీళ్ళు కావాలి, నీళ్ళు కావాలి.
ఏం చేయమంటావయ్యా? అలా అడుగు, ఊరికే మనం భయపడుతూ వణికిపోతూ బతిమాలతే పని జరగదు, గట్టిగా అడగాలి. అలా అడగటానికి ఎవరున్నారయ్యా? ఎవరున్నారా? ఎందుకు లేరు? ఇదిగో మన రాక్షసుడి దగ్గరికి వెళ్ళి అలా అడగమంటావు బాబు? అమ్మా, నువ్వు చెప్పేదంతా పాత కదా. కుక్క బిస్కెట్లు కూడా దుబ్బేసి తినేసేవాడు, కానీ ఇప్పుడు చూడు, తను తినే రొట్టి కుక్కలు గేస్తున్నాడంటే మారాడని కదా అర్థం. ఈ ఒక్కసారికి నేను చెప్పేది వినండి, నా వెనకాల రండి. అక్కడ ఒక నలుగురు మాత్రం ముందుకు రండి. అన్నకి దరఖాస్తు ఇవ్వండి, ఇవ్వండి, తీసుకోనా? తీసుకోండి. నువ్వు తీసుకో, నేను చెప్తాను కదా. దరఖాస్తు ఇచ్చేశారు కదా, ఇంక మీ సమస్యలన్నీ అన్న పరిష్కరించేస్తాడు. మీరు ధైర్యం వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఇవ్వమంటున్నావు, వాళ్ళు ఇస్తున్నారు, నేను తెలియకుండానే తీసుకుంటాను. అసలు ఇంతకి ఏమిట్రా ఇది? అన్నా, నువ్వు కనుక ఈ ఏరియాకి మంచి నీళ్లు వచ్చేలాగా చేసావే అనుకో, మంచివాడు ఏంటి, ఈ ఏరియాకే దాదాపు అయిపోతావన్నా. అవును, ఏరా ఒక కుండ రెండు కుండ్ల ఏరియా మొత్తానికి నీళ్ళు ఎలా రాయమంటావు? అది తెలిస్తే నేనే దాదాన అయిపోయి ఉండేవాడిని కదా. ఎవరు పిలుస్తున్నారా? వస్తున్నా. ఎలా కళ్ళు కళ్ళు మని సిరిము వల్లే చిలుకే చేరగా, చల్లు చల్లు మని పులకింతలు పుడమే వరుణదేవుడు వర్షం కురిపిస్తాడు. వరుణదేవుడు ఎవడలేడు, మా దేవుడు ఇస్తున్నాడు. అదిగో చూడు అక్కడ. నేను పట్టుకుందాం తొందరగా రండి. ముందు మోటర్ పోయా. ఎవరు? ఎందుకు సార్? ఫైర్ ఇంజిన్ దొంగతనంగా తీసుకొచ్చాడు. ఏంట్రా అరెస్ట్ గిరెస్ట్ అంటున్నారు, దీంతోనే కొట్టాలని చెప్పాలి? నాయకుడు అవ్వాలంటే రైలు పట్టాల మీద పడుకోవాలన్నా. ఎన్నో సార్లు జైలుకి వెళ్ళాలి, చాలా సార్లు పోలీస్ స్టేషన్ వెళ్ళాలి. నీ అరెస్ట్ మ్యాటర్ తో నీ ఇమేజ్ ని ఎంత రేంజ్ పెంచేస్తావో చూడు. అడుగుతుంటే మాట్లాడకుండా నిలబడ మాట్లాడుకురువా, నువ్వు ప్రజల కోసం మాట్లాడుకోవాలి. మాట్లాడడానికి ఏం మాట్లాడద్దు, స్టైల్ గా నడుచుకుంటే వీళ్ళు నేను చేస్తా. సార్ చూసారా సార్, ఆ సౌండ్ విన్నారా సార్? నీళ్ల సమస్య ప్రజా విలువలా మారింది సార్. వాళ్ళు వరదలా వచ్చారంటే మీ పోలీస్ స్టేషన్ సార్ సైన్యం సైన్యం వచ్చినా కొట్టుకుపోతారు సార్. ముందు మా నాయకుడు విడుదల చేయండి. ఏ దేశానికయ్యా నాయకుడు? ముందు కలెక్టర్ గారు వస్తున్నారు, ఆయన చూసుకుంటారు. కూర్చోండి సార్, పర్వాలేదు. వాట్స్ ద మ్యాటర్? ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా? కలెక్టర్ సార్, కలెక్టర్ సార్, కలెక్టర్ సార్, కలెక్టర్ సార్, నమస్తే సార్. మా ఏరియాలో సంవత్సరం నుంచి ఒక్క నీటి పట్టు కూడా లేక నానా కష్టాలు పడుతూ ఉంటే అది చూసి తట్టుకోలేక మా నాయకుడు ఈ పని చేశాడు సార్. అతను చేసిన తప్పైతే గుర్తు చేసేయండి సార్. ఏంటి అది సార్? మా నాయకుడు మీరు ఉరి తీసేస్తే ఈ పేద ప్రజల కోసం పోరాడే వాళ్ళు ఎవరుంటారు సార్? సార్ అక్కడ చూడండి సార్, ఆ ప్రజలు చూడండి సార్. మా నాయకుడి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడి ఆ ప్రజా వెలుగును చూడండి సార్. సార్ మీరు మా ఎందుకు దయించి మా ఏరియాకి నీళ్లు వచ్చేలా చేయాలి, మా నాయకుడిని విడుదల ఎలా చేయాలి సార్? వాటర్ ప్రాబ్లం ఈ జిల్లా మొత్తం మీద ఉంది, అయినప్పటికీ మీ ఏరియాకి నీళ్లు ఏర్పాటు చేస్తారు. భోగాన్ని విడిచి త్యాగాన్ని బలచి తాపసిగా నిలిచేలా తన క్షేమమే తన సంకల్పముగా తన భూపిద హోమజ్జాలనుగా సత్కార్యే శాసించనుగా అమృతములు ఆహ్వానించనుగా. కళ్ళు మని సిరిము వల్లే చిలికే చేరగా, చల్లు చల్లు మని పులకింతల్లో పుడమే పాడగా. హరివిల్లు ఎత్తి కరిమబ్బు వానవాళానే వేయని, నిలువల్ల మంచు వడగళ్ళు నాకి కడగళ్ళే తీరని. చడివాన చాడతో ఈ వేళ జన జీవితాలు చదురించేలా,
ఊళ్ళో వాళ్ళందరూ విదిలేసి ఊరేగిస్తుంటే ఇంట్లో ఏంటి కుక్కర్ కూడా విదిలేయట్లేదు? ముఖి పుట్టింటికి వెళ్ళిపోయింది. నువ్వు అసలు ఎదకుండా ఎలాగే ఎలా అయ్యారయ్యో? సరే ప్రమాణం చేయి. ప్రమాణం చేస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోను మీ భార్య వైపు కన్నెత్తి చూడను, మాట్లాడను. అదేం ప్రమాణం అయ్యా? తలెత్తి చూడను, పలకరించును అని నా పెళ్ళానికి బీటీ అని చెప్పి నువ్వు ప్రమాణం చేయొచ్చుగా? లాయర్ని ఇలా అనుమానించకూడదు. నీ మీద నాకు డౌట్ లేదయ్యా. నువ్వు ఆమె నడువు వరకే వస్తావు, కానీ ఆమె నడువు చాలా అందంగా ఉంటుంది, అదే నా సమస్య. ఇలా చూడు, వెళ్ళావంటే రెండు కళ్ళను మాత్రం చూసి మాట్లాడొచ్చేసి వాడి వెనకాల వెళ్ళి సైట్ అనుకుంటాడు. గమనించు, ఫాలో. నువ్వు కోర్టు పోయే టైంలో వీడి దగ్గర ఇరికించావు నన్ను. మీ ఆయన వచ్చి లోపలికి రమ్మని పిలవమ్మా. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళు. నేను లాయర్ వరదరాజుల్ని. అయితే నువ్వు నీ భర్తను వదిలేసి రావటం అనేది చాలా పెద్ద తప్పు. ఏంటయ్యా కితకిందలు పెడతావు? సెక్షన్ 302 ఏదో చెప్పబోయే బాబు. సెక్షన్ 302 ప్రకారం అది చాలా పెద్ద తప్పు. అందుకని నువ్వు నీ భర్తతో కలిసి జీవించాలని అతని యొక్క ఆర్డర్. రావడం కుదరదు. వినపడలా? రావటం కుదరదా? వినపడలేదా? రావటం కుదరదా? అప్పుడైతే దాన్ని నేను డైవర్స్ చేస్తానని చెప్పు. డైవర్స్ కదయ్యా, డైవర్స్. అదే నేను తనకి డైవర్స్ ఇస్తానని చెప్పి బెదిరించి దాన్ని ఒప్పించలేకపోతే నీ నాలుగు పోసేస్తాను. వెళ్ళా. అమ్మా మహాతల్లి, నువ్వు రాకపోతే అతను నీకు డైవర్స్ ఇస్తాడంట. వెళ్ళు వెళ్ళు వెళ్ళి డైవర్స్ తీసుకోమను. సరే ఇదిగో చూడు, ఆ షకీలతో రెండో పెళ్లి చేయించు. నేను చేయాలా? లేకపోతే ఉంచుకోమను. చూడమ్మా, నీ భర్త నువ్వు అసంగా మాట్లాడుతున్నావు. ఇంతకు మించి మాట్లాడవు, నాలుగు లాగి కుట్టేస్తాను. ఆయనేమో కోసేస్తానంటున్నాడు, నువ్వేమో కుట్టేస్తాను. వస్తున్నా సార్. ఏమా, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకోవడం ఏంటి? ఇక్కడికి ఎందుకు వస్తాడు? నీతో కలిసి ఉండాలని ఆశపడుతున్నాడమ్మా. కొంచెం నువ్వు సర్దుకొని పోమ్మా. నేను ఇక్కడ ఉండడం నీకు భారంగా ఉందమ్మా. అది కాదమ్మా. అయితే వెళ్ళి వంట పని చూసుకో. వెళ్ళు. ఎవరా షకీలా? అదో పెద్ద పార్టీ నేను తర్వాత చూసుకుంటాను, కానీ నువ్వేం చేస్తావంటే ఒక మంచి ప్రాసిక్యూట్ ఏర్పాటు చేయి. ప్రాసిక్యూటా? అదేంటి, నేనే ప్రాసిక్యూటర్ కదా. నువ్వే ప్రాసిక్యూటా? మగాడేలా ప్రాసిక్యూట్ అవుతాడు? లేదు లేదు, అది బాగుండదు. నువ్వు ఒక ఆడ ప్రాసిక్యూట్ ఏర్పాటు చేయి. ఆడ ప్రాసిక్యూటర్? మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. సీమ నుంచి వచ్చావా? చిట్టి గారి తింటావా? పెద్ద ప్రాసిక్యూటా? ఆ ఏరియానే ఉంటారో తెలీదు, అక్కడికి వెళ్తారా? తెలిసి ఎగతాళి చేస్తే కేసు, తెలియకుండా చేస్తున్నాడు. ఏం వాడుతున్నాడు?
ఎంతోమంది ఆడారు గాని ఎవరూ మీ అమ్మాయి లెవెల్కైతే లేరు. సరే ఏంటి మ్యాటర్? తన భర్త మంచివాడుగా ఉండాలనుకుంటుంది. కరెక్టే, అది అమ్మాయికి రాలు. అవును, సర్ది చెప్పి పంపిస్తాను. చూస్తే తెలియట్లే దండ యొక్క వెయిట్, దానికి ఓ మర్యాద ఇమ్మని చెప్పు. వెళ్ళు. నెహ్రూ కూడా ఇలా రోజాలతో పళ్ళు తొంగలేదయ్యా. రోజా తెలుసు, నెహ్రూ ఎవరు? బాగుందయ్యా. ఏంటి పేస్టా? లేదయ్యా, నిన్న రాత్రంతా చప్పట్లతోని విధులుస్తూని చెవులని దద్దరిల్లిపోయానుకో, కళ్ళు తెరిచినా మూసినా రోజాలే కనిపిస్తున్నాయి. నాలుగు ఫుల్లు కొడితే ఎంత కిక్కెక్కుతుందో, ఈ ఒక్క దండ వేసుకుంటే అంత మత్తయ్యా. నమస్కారం బాబు. నమస్కారం. అదేంటంటే, ఇంతవరకు నాకు చేతులెత్తి దండం పెట్టేవాళ్ళు ఎవరు లేరు, కానీ ఇదేదో నిజంగా అనిపిస్తుంది. మనస్ఫూర్తిగా చెప్పాలంటే నా మనసులోనూ ఫస్ట్ టైం ఒక కోరిక పుట్టింది అనిపిస్తుంది. ఇవాళ కూడా ఇటువంటి ఏర్పాటు ఏదైనా చేయి. అలాగే దండలు గిండలు వేసి దండాలు పెట్టేటట్టుగా. ఈ రోజు కూడా చాలా మత్తుగా. క్యాన్సర్ వ్యాధి కంటే పొగడ్తల వ్యాధి చాలా దారుణమైంది. ఒకసారి అంటుకుందంటే చచ్చిన వదిలిపెట్టదు. ఏమయ్యా ఒక మంచి స్కూల్ ఆక్రమించిన రౌడీ విధ వాళ్ళందరినీ తన్ని తరివేసి నువ్వు మంచి మీద తెచ్చేసుకో. ఏం నరసింహా శరణంగా వచ్చి గొడవ చేస్తున్నావు, విషయం ఏంటి చెప్పు. ఈ చోటు ఖాళీ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఒక గంట పడుతుంది. అరగంట లోపు ఖాళీ చేయి. నిమిషం వేస్ట్ చేసావు, తాళాలు ఇవ్వు. దీనికి తగిలించు. మా బాస్ అడిగితే భవిష్యత్తులో భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి ఈ పిల్లలందరినీ తయారు చేయాలని మా అన్న ఎంతో ఫైట్ చేసి ఈ తాళాలు తీసుకుని మీకు ఇస్తున్నాడు. తీసుకోండి, తీసుకోండి. ఇవి గురువా. చాలా థ్యాంక్స్ బాబు, నువ్వు పైకి వస్తా. ఏంట్రా ఊరికే దండాలు పెడుతున్నాడు, కాళ్ళ మీద పడ్డా చెప్పండవా. వద్దు, వాల్ పోస్ట్ లేమని చెప్తాను. ఓ నా గురించి బ్యాడ్ గా రాసినంత మాత్రాన పనైపోయింది అనుకోకు. నా గురించి నీకు తెలియదు. అసలే నమ్మ ఇండియాలో 80% ఆఫ్ ది మక్కలు డూప్లికేట్ ని యూజ్ పండ్రా ఫైనాన్షియల్ స్టేజ్ లో ఇరకాంగ. వేణుమన్నా ఫైనాన్స్ మినిస్టర్ వెళ్ళికేళ్ళు. నువ్వు తయారు చేసే డూప్లికేట్ పాల పౌడర్ తిని ఎంతమంది పిల్లలు చనిపోయారో నీకు తెలుసా? అసలు ఒరిజినల్ ఏమిటో నీకు తెలుసా? పోడి, అన్ని ఒరిజినల్స్ ఉంటే ఇక నాయుడు హాల్ ఎందుకు? సార్ అదరగొడుతున్నారు సార్. నీలాంటి టై కట్టుకున్న మామనే నన్ను ఇరికించింది. బేబస్. అవును, ఈ రైట్ హ్యాండ్ తోనే కదా ఎలిదిన. రాస్తాను, నా పెన్నులో ఎంకున్నంత వరకు కాదు, నాకు ఊపిరి ఉన్నంత వరకు రాస్తాను. ఎలిదమ్మా, బాగా ఎలిదా, బాగా రాయి, బాగా ధైర్యంగా ఎలిదా. నువ్వు రాయడం మాత్రమే కాదు, తినడం కడగడం ఒకే చేత్తోనే. స్మైల్ ప్లీజ్. అన్నా, మన గోడ ఉన్నే నరసింహ వచ్చి ఖాళీ చేయించాడు. ఎవంట? నా పేరు చెప్పావా లేదా? చెప్పానన్నా. ఏమన్నాడా నరసింహ? ఈ అరటిపండిచ్చి తోలు తీయకుండా తినమన్నాడు.
పారిపోయాడని అమ్మ చెప్పింది, కానీ ఇంత తొందరగానా? అత్తే ఇంట్లో లేదనుకుంటా. హాయ్. ఇలా చూడండి, సింహాల వస్తున్న నా మొగుడికే కాదు ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తున్నా, బాగా వినుకోండి. మా అమ్మ నాకు సారగా ఇచ్చిన సూట్ కేసుని ఏ బేవస్తుడు నొక్కేశాడు. కరెస్ట్ గా 1 వీక్ టైం ఇస్తున్నా. నా పెట్ట గనక నా దగ్గరికి రాలేదనుకో, ఇంటికొక్కడిని చీపురు కట్టుతో భర్తం పడతా. బీ కార్పుల్. ఎవరు? పిల్లి వస్తుందని తెలిసి పాత్రలు జాగ్రత్తగా పక్కన పెట్టా. ఏ పిల్లి, వెళ్ళిపో, లేదంటే నీ తోపు కోసేస్తాను. వెళ్ళమన్నారా? వెళ్ళిపో. ఏ చెప్పాడు విను, వెళ్ళమన్నారా?
బతకాలంట నీ లేత అందం సాయం చేస్తే ముత్తు ముత్తు వయ్యారమే ఊరించలే మత్తు మచాలే చిత్తు చేసేస్తా అందమంత నాకు పంచి అందనంత ఎత్తుకొచ్చి తాయిలాగ నాకు పంచవా నువ్వెందుకోసమొచ్చా నేను నిన్ను కోరి వచ్చాసులు తనవును అర్పించుకో సొగసులు తనవును అర్పించుకో ఇలా ఇలా ఇదే వేడిలో వదిలిపెట్టి వెళ్ళ మాకురా అయ్యో 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 వయ్యారి మాయధారి కోన చెయ్యకు ఏరా నా పెళ్ళామే తన సూట్ కేసు పోయిందని అబద్ధం ఆడి నాటకాలు ఆడుతుంటే దాన్ని నువ్వు తీసుకెళ్తావరా అవునని చెప్పడానికే కదా నేను తీసుకొచ్చాను చేస్తావా చేస్తావా చూసావా నువ్వు వంటగదిలో నాకు తెలియకుండా దాచిపెట్టిన సూట్ కేసు ని ఎదవనా ఎలా ఎత్తుకెళ్లాడు ఈ నిన్ను వెయిట్ చేస్తావంటే చీపురు కట్ట తీసుకుని నాలుగేయి రాస్కెల్ జరిగిన దానికి నేను నిన్ను క్షమాపణ కోరుకుంటున్నాను మరి నైట్ జరిగిన తప్పుకి నైట్ ఏంటి తప్పు నైట్ జరిగింది మర్చిపోయి ఇవాళ నైట్ వచ్చేలాగే నువ్వు మీ అమ్మటికి బయలుదేరు రే వెళ్ళరా వెళ్ళో బస్సును పిలుచుకురా వెళ్ళి ఆటోను పిలుచుకురా వెళ్ళరా నువ్వు నీ మనసు మార్చుకోవడంలోగా మీ అమ్మటికి బయలుదేరు ఎందుకంటే మళ్ళీ రాత్రికి పిల్లి వస్తుంది పాత్రలోని పాడు చేస్తుంది బయలుదేరు ఓ ఏం చేయబోతున్నారు ఇక ముందే తెలుస్తున్నారా సారీ సరే ఇలా చూడండి నిన్న నైట్ జరిగిన యుద్ధంలో నా పాత్రలన్నీ సొట్టబడిపోయాయి వీటిని బాగు చేసి ఇచ్చే వరకు నేను ఇక్కడ నుంచి బాగా వినపడిందా ఇదిగో పాత సామాన్లకు మాట్లాడతాం నవ్వుతున్నా వాడిని పిలుచుకురా వెళ్ళు ఏమయ్యా రావయ్యా పాతలన్నీ చొట్టబడిపోయాయి అది తన అమ్మగారింటికి వెళ్ళారని త్వరగా కానివ్వు కాఫీ టీ ఏమైనా తాగుతావా బాబు పర్లా ఇరగటం అన్నా ఒక విలన్ ని ఎలా మేనేజ్ చేయాలో ఒక హీరోకు తెలుసు అలాగే ఒక విలన్ ఎలా మేనేజ్ చేయాలో ఒక హీరోకు తెలుసు అనా ఒక విలనే హీరో అయ్యాడంటే అతన్ని మేనేజ్ చేయడు ఒక మగవాడు బిడ్డను కన్నట్టు అమ్మా కరెక్ట్ గా చెప్పావన్నా అన్నా ఆ నరసింహంగాడు నన్నే గిల్లాడు నాలికి మిమ్మల్ని కూడా అలాగే గెలుతాడు అన్నా ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకోవడానికి కొన్ని పార్టీలు ట్రై పండువాంగ అలాగే టీడీపీతో పొత్తు కుదుర్చుకోవడానికి కొన్ని పార్టీలు ట్రై పండువాంగ కానీ ఒకటి ఆలోచించన్నా ఒకవేళ కాంగ్రెస్ టీడీపీ రెండూ కలిసిపోయాయి అనుకో అన్నా రిజల్ట్ ఎప్పుడు ఇరికం ఎప్పుడు ఇరికం అంద మాదిరి నమ్మ రెండు పేరు వన్ను సేందా ఆ పవర్ ఎలా ఉంటుందో నరసింహం గడికి చూపించాలి నువ్వు విల్లలుగా ఉండే కన్నా సినిమాల్లో డైలాగ్ వేస్తే బాగుంటుందయ్యా అన్నా సీరియస్ గా పేసరా నేను సీరియస్ గానే చెప్తున్నానయ్యా ఏ శకునే రేపు మన మనుషుల్ని పంపించి నరసింహ అకౌంట్ క్లోజ్ చేస్తానండి ఈ వయసులో చాలా హుషారుగా ఉన్నావయ్యా ఎవరు ఇంట్లో మీరు తినండి నేను చూస్తాను ఎవరు నేను చూస్తాను మీరు చేపల పులుసు లాగించండి ఎవరు వచ్చారు పోనుబుక్ నాయళ్ళు ఇడ్లీ అడిగారు పేసి పంపించారు ఇడ్లీ అడిగారు వీళ్ళకి కోటింగ్ సరిపోలేదు అనుకుంటా మీరు తినండి ఇంకొంచెం పులుసు వేసుకోండి నేను వస్తాను చీరకు పుదురుగా ప్యాంట్ వేసుకుంటే బాగుంటుంది అయ్యో ఏం లేదండి మీరు తినండి ఎలా చెప్పాలి అయ్యో ఇప్పుడే వస్తాను తినండి ఆగు ఎవరో చెప్పు మీరు వేసుకోండి నేను వేసేసి వస్తా ఈ సినిమా ముఖ్యతో పెట్టుకుంటావా చీపిరి కట్ట
ఏంటిది మామా? అంతా నీ ట్రైనింగే. ఈ చెత్త నాయళ్ళు నీ రేంజ్ కాదు, అందుకే నేనే చూసుకున్నా. ఐగారు వచ్చేస్తారు, మీరు కూర్చోండి, అంతవరకు పాట వినండి. వేడిగా ఏం కావాలి? టీ కావాలా? ఆరుగురు పాస్ చేసి పంపించేసావా? నువ్వేం పెద్ద రౌడీవా? ఏంటి నువ్వు పెద్ద రౌడీవా? చూడమ్మా, అమ్మ నీ కోసం పప్పన్నం పెట్టింది, మిగిల్చకుండా తినాలి. సరే అమ్మా. అమ్మా, రాత్రి నాకు ఒంటరికి వచ్చిందమ్మా. అప్పుడు నిన్ను లేపాను, నువ్వు లేవలేదు. అవునమ్మా, పగలంతా పని ఎక్కువడం వల్ల అలసిపోయి నిద్రపోయాను. ఎందుకురా? అప్పుడు నేను ఒంటరిగా ఒంటరికి వెళ్ళాను. తర్వాత ఏం లేదు. ఏమిట్రా? Thank you.
చాలా సంతోషంగా ఉన్నావు. అదేమిటో నేను చెప్పరా? నువ్వు ఏదో మంచి పని చేస్తుంటావు, అదేమిటో నాకు చెబితేనే కదా ఈ పేడంతా నీ పవర్ పాకిపోద్ది. చెప్పకుండా ఉంటేనే చెప్పిన దానికన్నా ఎక్కువ సంతోషంగా ఉంది. ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే అత్తయ్య, దాడి రోడ్లు ఇలాగే సెయ్యి అడ్డం పెట్టుకుని వెళ్ళిపోవాలా? బ్రేక్ నొక్కో. ఏంటి హస్బెండ్ తో నేను ఊడికి వెళ్తున్నానా? ఏంటి ఏంటి నీకు అర్జెంట్? చెప్పే తినిపోతున్నా బండి తీసావో, రౌండ్ కట్టి కొడతాను రోయ్. ఏమనుకున్నావు? అయ్యో ఉండు మావా, వాడు పని పెద్ద చెత్తాను ఉండు. ఏంటి రౌడీలో గొడవ పెట్టుకున్నావు? నువ్విప్పుడు మంచి వాడు అయిపోయావు, నీకు బదులుగా నేను రౌడీలో ఉందాం అనుకుంటున్నాను. సరే పట్టుకో గుడి. అన్నా మన నెక్స్ట్ అటెంప్ట్ లో వాడు ప్రాణంతో ఉండడం సందేహం? సందేహం లేకుండానే వాడు చావాలి. సగునే వాడి మీద లారీ ఎక్కించు. నమస్కారం. నమస్కారం. అలా అలా పూలు కొనుక్కున్నానా? పూలు అన్ని ఫ్రెష్ గా ఉన్నాయి, తీసుకున్నానా? నువ్వే పువ్వు, నీకెందుకు పువ్వులు? అతనితో పాటు ఆయన భార్య కూడా ఉన్నట్టుందే. పెళ్ళంతా సహా పైకి పోవాలని ఉంటే మనమేం చేయగలమయ్యా? ఏసే జంటగా పైకి పోతారు. ఈ రోజు సుమంగళ పూజ, తీసుకో మా పూలు పెట్టుకుని వెళ్ళు. రామ్మా నేనే పెడతాను. అవి అవి ఆ పువ్వులు ఇవా? అవును. పెయిన్ రిలీఫ్ కి వెంటనే ఇంజెక్షన్ రెడీ చేయండి. ఎలా ఉంది డాక్టర్? హిస్ కండిషన్ ఇస్ స్టిల్ క్రిటికల్ అమ్మా, కాంట్ సే ఎనీథింగ్ రైట్ నౌ. ఇంకో 24 గంటలు గడిస్తే గానీ నేనేమి చెప్పలేను. మా వల్ల వీలైనంత వరకు కాపాడడానికి ప్రయత్నిస్తాం, నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా. అప్పుకి మాత్రం అసలు లేదు, వడ్డీ లేదు. అయ్యా ఇంతకాలం ఎలాగో ఓచుకున్నారు, ఇంకో 4-5 నెలలు ఓచుకుంటే నీగో మనోడు మనోరాలు పుట్టిన తర్వాత నా మొహం మీద ఉచ్చబోయిస్తారు. అయ్యా అయిన వాళ్ళు చుట్టాలు అందరూ వచ్చారు, వాళ్ళు ఎదుర్కొంటే ఏమైనా జరిగితే మా కుటుంబం పరువు పోతుంది అయ్యా. రాబా మరిదిరా. అయ్యా నగ్నంగా వెళ్ళి అదిగో అమ్మవారి గుళ్ళో ఉన్న గడ్డ వాయించిన. ఆయన కొట్టద్దయ్యా, ఆయన చేసిన బాకీ నేను 2 నెలలు తీరుస్తాను. నేను చేసిన పాపానికి నేనే శిక్ష అనుభవిస్తాను. అల్లుడు నన్ను సెంటిమెంట్ తో కొట్టాలనుకుంటున్నారా? పంచోడి
ఇది బాగానే ఉంది. ఎందుకురా ఏడుస్తావు, పోరా పోరా. సిగ్గు లేదు, పోరా, పరిగెత్తు. బాగా గట్టిగా చప్పట్లు కొట్టండి. నా దగ్గర అప్పు తీసుకున్న వాడుందరూ ఇలా ఉరేసుకొని పోతుంటే నాకు మంచి మంటలు రావయ్యా. నువ్వేం చేస్తావంటే ఇంటి ఇంటికి వెళ్ళి నా దగ్గర తీసుకున్న అప్పు ఇవ్వకుండా ఉంటే ఎలాగే ఇంటికోసం వాళ్ళు లేచిపోతుందని ఇంటింటికి వెళ్ళి చెప్పాలయ్యా. మీరు ఈ పరిస్థితుల్లో ఆయనకి ఆ అమ్మాయి ఆత్మహత్య గురించి తెలియకూడదని దాచిపెడితే మీరు చెప్పేశారంటే. అవును కదా, ఆ అమ్మాయి గురించి వినగానే నాకేం చేయాలో తోచలేదమ్మా. సరే అత్తయ్య, మీరు వెళ్ళి కూర్చోండి, నేను చూసుకుంటానులే. ఈ ఏరియా ప్రజలందరికీ ఒక ముఖ్యమైన విన్నపం. ఇంత 13 వీడు బాగా చూసుకోండి, ఇప్పుడు మేలరింది పిడుకొస్తుంది. ఆ అందరూ ఒకసారి పెరిసా చప్పట్లు కొట్టండి. ఆ రే కూల్చే రే. కాపాడమని చెప్పు, పోయే. ఆ హీరోని కాపాడడం భగవంతుడి వల్ల కూడా కాదయ్యా. Good.
రాత్రి బాగా స్ట్రైన్ అయ్యారా? బెడ్ మీద నుంచి కిందికి దిగారా? లేదే, కట్టు బయట బ్లడ్ గడ్డకట్టి ఉంది, హార్ట్ బీట్ ఫాస్ట్ గా ఉంది. మీరు ఖచ్చితంగా స్ట్రైన్ అయ్యారు కదా? ఎనివే సిస్టర్, షో మీ ద చార్ట్ ఫ్రమ్ లాస్ట్ నైట్. ఇంకో వారం రోజులు మీరు ఇక్కడే రెస్ట్ తీసుకోవాలి.